నాకు ఎవరైనా కళ్ళంటే నిలబెట్టుకుంటే పెద్ద ఇష్టం ఉండదు, అందరం మగాడు పెట్టుకుంటే అసలు ఇష్టం. అంటే నా గురించి శ్రీకాంత్ స్నేహం వల్ల నాకేదో చేద్దాం తను మాట్లాడతాడని గుర్తొచ్చింది. నా గురించి ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి గొప్ప డైరెక్టర్ నువ్వు ఉన్నావు కదా, నేను నీతో ఉంటాను, మిగతా వాళ్ళు కూడా నా మీద చూపిస్తున్న ప్రేమకు నా కళ్ళ డైరీలో వచ్చింది. చాలా ధైర్యస్తుంది చాలా విషయాల్లో. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, నేను ఎవరిని ఒక్క మాట కూడా. ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా నాకు కానీ శ్రీకాంత్ గారికి కానీ నాగిరెడ్డికి కానీ ఇక్కడ ఉన్న ఎవరికి ఇష్టం లేదు. కానీ కొంతమంది టీవీలకు ఎక్కి మా రూల్ ప్రకారం ఎవరు ఎలక్షన్ ముందు టీవీలకు ఎక్కి చెప్పకూడదని ఈసీలో రూల్ ఉన్నా కూడా వాటిని బ్రేక్ చేసి వెళ్ళి ప్రతి టీవీలోని వెళ్ళి కనిపించేలా చెప్తుంటే మనం ఏమీ చెప్పకపోతే ఇది నిజమనుకుంటారేమో సభ్యులు. ఒకసారి మనం ప్రెస్ మీట్ పెడదామంటే మా బొరద తల్లినా సరే మనం స్వచ్ఛంగా ఉంటామని మేమందరం తెల్ల షర్ట్లు వేసుకున్నామండి. అందరం నేను నిజ నాకు నేను ఇందాకన్నాను కదా, ఇన్నాళ్ళు షూటింగ్లోను పనుల్లోను మూవీ ఆర్టిస్ట్ బిజీగా ఉన్నా. ఇంకా నేను మా మిస్సెస్ నేను వెళ్ళిపోయి అరుణాచల్లో ఉందని ఫిక్స్ అయిపోయే టైంలో ఈ ఒక్కసారే ఉండమని అందరూ బతిమాలటం వల్ల ఈ ఒక్కసారికి ఒప్పుకోవడం జరిగింది. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ప్రాణం పోయినా శ్రీకాంత్ నేను తప్పనిది ఎప్పుడూ చెయ్యం. ఆ అవసరం కూడా మాకు లేదు, అసలు ఆ అవసరం కూడా మాకు లేదండి. అటెండెన్స్ చూడండి సార్, అక్కడికి వెళ్ళి మీరు ఆఫీస్కి వెళ్ళి మిమ్మల్ని ప్రెస్ వాళ్ళు కూడా నేను ఎప్పుడు చూడాలి, అటెండెన్స్ చూడండి. మా అందరి అటెండెన్స్ 100కి 90% 80% 70% ఉంటే మెయిన్ పదవిలో ఉన్న వాళ్ళది 20% కూడా లేదు, 25% కూడా లేదు అక్కడ. అప్పుడు పళ్ళు ఎవరు చేయాలి? బ్యాడ్ నేమ్ రాకుండా వాళ్ళు ఉండాలని మేము చేయాలి. నరేష్ నా సోదరుడే, నిన్నటిదాకా మా ఇద్దరికి ఒకటే షాల్వా కప్పారు, ఒకటే దండేశారు. నేను ఇప్పటికీ అతనితో అలాగే ఉంటాను. కానీ నన్ను అవమానించాడండి. ఎంత అన్యాయంగా అవమానించాడంటే నన్ను అవమానించాడు, ప్రెసిడెంట్ పదవిని అవమానించాడే. గుండె తక్కువపోతుంది తలుచుకుంటే. అతను చాలా బిజీగా ఉన్నాడు. శివ నేను చాలా బిజీగా ఉన్నాను అంటే నేను చేసుకెళ్ళిపోతాను అలవాటే కదా, నేను ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా 2 సార్లు చేశాను, నేను నాకు అలవాటే కదా, నేను చేసుకెళ్ళిపోతానని చేసుకుంటూ వెళ్ళిపోయా. ఇంత అద్భుతంగా చేసుకెళ్ళిపోయి మెగాస్టార్ లాంటి వ్యక్తిని చిరంజీవి అమెరికా తీసుకెళ్ళడానికి రిహార్సల్ చేస్తే ఈవెన్ రిహార్సల్స్కి రాలేదు. ఒక ఆర్టిస్ట్ అన్న నాకు హీరోయిన్ అన్న ఒక మాట్లాడి పెట్టు, కొంతమంది మేము 40 మంది వెళ్తున్నాం, ఒక్క హీరోయిన్ అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ను కూడా ఇవ్వలేదు. షూటింగ్ ఇంపార్టెంట్ నా, కానీ అతను షూటింగ్ చేసుకుంటుంటే శ్రీకాంత్ లాంటి గ్రేట్ ఫ్రెండ్ నాకు ఉండటం వల్ల ప్రోగ్రామ్ అయింది, ఆ ఫండ్ వచ్చింది. కానీ లేకపోతే ఆ ప్రోగ్రామ్ నేను చేసేవాడిని కాదు, ఎవరి హెల్ప్ లేకుండా. ఇది కాకుండా మీరు చూసుకొని ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇది నేను చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి అవమానం ఇంకొక వ్యక్తికి జరగకూడదు, మూవీ ఆర్టిస్టేషన్ ఉన్న ప్రెసిడెంట్కి జరగకూడదు. ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా సరే అమ్మకి, ఎవరు బర్త్డే జరిగినా సరే ప్రోటోకాల్ ప్రకారం ఆ బర్త్డేకి వెళ్ళాలి, బొకే ఇచ్చి సాలు కప్పటం అన్నది ఆచారంగా వస్తున్న వ్యవహారం. నేను ఎప్పుడూ మిస్ కాలేదు మా డాక్టర్ రాజశేఖర్ బర్త్డే అయినా, సిస్టర్ జీవిత గారి బర్త్డే అయినా సరే నేను పర్సనల్గా వెళ్తుంది, మిగతా అందరూ అర్టిస్ట్కి. అలాగే 10 రోజుల క్రితం విజయనంద గారి బర్త్డే అయితే నేను ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని ఆల్రెడీ సాలు కప్పి కాళ్ళగా దండం పెట్టి వచ్చాను. అంతకుముందు 10 రోజుల క్రితం జనరల్ సెక్రటరీ నరేష్ గారి బర్త్డే అయితే నేను నైట్ కేక్ డిజైన్ ఇచ్చి పలానా బొకే తీసుకురండి షాల్ తీసుకెళ్ళి నేను నరేష్ గారికి 2 సంవత్సరాల నుంచి చేస్తానే వచ్చా. ఫస్ట్ డే నేను బర్త్డే చేసుకుంటే మా శ్రీకాంత్ భయ్ ఒక్కసారికి బర్త్డే అందరం కలుసుకుందాంరా, ఈ ఒక్క బర్త్డే నువ్వు చేసుకో ప్లీజ్ అంటే సరే అని ప్రశ్నలు ముందు కూడా కూర్చుని నా బర్త్డే 25th మీతో కూర్చుని 26th బర్త్డే అయితే నాకు మెసేజ్ వచ్చింది ఆఫీస్ నుంచి జనరల్ సెక్రటరీ నరేష్ గారి పేరు మీద. ఆ మెసేజ్ ఏంటంటే మన ప్రెసిడెంట్ బర్త్డే కాబట్టి మార్నింగ్ అందరూ 9:45 to 9:30 అందరం కలుస్తున్నావు అని. నేను మా మిస్సెస్ని 9:30 గుడికి తీసుకెళ్ళాలి, అమ్మ నువ్వు గుడిలో వెయిట్ చేస్తుండు, నేను ఆఫీస్కి వెళ్తాను, మా జనరల్ సెక్రటరీ నరేష్ గారు వస్తారు, ఇది ఆయన వయసుకి జరుగుతుంది, ఫస్ట్ టైం బర్త్డే ఇక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ కలుసుకొస్తానని. 9:45 నేను మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి వెళ్తే అక్కడ హేమ గారు వచ్చారు, ఆర్టిస్ట్ హేమ, ఇంకో ఒకళ్ళు ఇద్దరు ఆర్టిస్టులు వచ్చారు. అంటే ఆఫీస్ బ్యాలెన్స్ చూసి వస్తుంటారు నేచురల్గా.
చెన్న అయింది, ఎంతత్తి అయింది. నేను ఆఫీస్లో అడుగుతున్నామన్న నరేష్ కాకున్నారు అడగనంటే, సార్ సరే సందులో ఉన్నారంటండి, ఇదిగోండి కార్ ఏదో అడ్డు వచ్చిందంటే వెనక్కి తీసుకుని మళ్ళీ అలా వస్తున్నారంటండి, ఇదిగో వచ్చేసారండి అంటుంటే 11 అయింది, మా మిస్సెస్ గుళ్ళో వెయిటింగ్, నేను ఆఫీస్లో వెయిటింగ్. 11 తర్వాత ఒక వ్యక్తి వచ్చి, సార్ ప్రెసిడెంట్ గారు మీరు వెళ్ళిపోండి సార్, అతను రావట్లేదు, నాకు ఫోన్ వచ్చింది. ఏంటా నేను చూసావా బర్త్డే పోటీ ఎలా వెయిట్ చేయించాను, అది మనం పగ పెట్టుకుంటే అలా ఉంటుంది అన్నట్టు. ఇదే పగ, ఇలాంటి పగ పెట్టుకునే వ్యక్తులు ఆ ప్రెసిడెంట్ సీట్లో కూర్చోవలసింది, ఇలాంటి శాడీస్ ఉన్న వ్యక్తులు అక్కడ కూర్చోవలసింది. అయినా కూడా నేను నరేష్ గారిని ఏమన్నా తర్వాత కూడా హగ్ చేసుకున్నా వస్తే ఆల్ ద బెస్ట్ చెప్పింది. బర్త్డే పూట అవమానించడం నాకు చాలా బాధ అనిపించింది. పక్కన మా మిస్సెస్ గుడిలో వెయిటింగ్, నేను ఇక్కడ ఆఫీసులో వెయిటింగ్. హ్యామ్ వచ్చి, శివాజీ గారు ఇంకా మీరు బయలుదేరండి అంటే, ఆ రోజు ఇలా చేయకుండా ఉంటే సరిపోతుంది అసలు మన సేవలు ఇళ్ళచ్చి. నేను ఈ పదవిలో ఉండటం వల్ల కదా ఎన్ని జరుగుతున్నాయి, వదిలేసి నా మిస్సెస్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నా బాగుండేది కదా, ఇప్పుడు నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వస్తుంది అని అనిపించింది. ఈసారి ఉంటాను కారణం ఏంటంటే, ఏమండి మీరు లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని అందరూ ఎదురుకుండా పద్మాని ఆవిడ ఉంది, ఏమండి మీరు లేకపోతే మీరు ఇచ్చే పింఛన్ కూడా నేను తీసుకుని ఉంది, వాళ్ళు ప్రేమ కట్టుబడిపోయి ఉంటున్నాను కాబట్టి. ఒకసారి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని నాకు రెండోసారి చేయలేని ఏమి, వీళ్ళందరూ ఇక్కడ ప్రతి వ్యక్తి ఇక్కడ ప్రతి వ్యక్తి నువ్వే చేయాలి నువ్వే చేయాలి అంత వాళ్ళకి కాదనిలా ఒప్పుకున్నా. నెక్స్ట్ టైం మా దేవుడు చరణ చేయమన్నా నేను చేయను, నేను అన్నాచరణ సెటిల్ అయిపోతున్నా. ఎనీ హో, దయచేసి ఛానల్స్కి వెళ్ళి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువులు మాత్రం రోడ్ల మీద పెట్టకండి. ముందు ముందు వచ్చే ప్రెసిడెంట్కి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీకు మీ అందరికీ, మీ ముగ్గురికి, నరేష్ గారికి, డాక్టర్ మా బావగారు డాక్టర్ రాజశేఖర్ గారికి, జీవిత గారికి అందరూ నిజాలు తెలుసుకోండి. ఫస్ట్ మీరు అబద్ధాలు మాట్లాడని చెప్పి, ఎందుకంటే ఉన్న 800 మందిలో ఎవరేంటో తెలియకుండా ఉంటుందా. పైగా ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ పెరిగిపోయాక, ప్లీజ్ రండి మూవీ ఆర్టిస్టేషన్ పైకి తీసుకెళ్దాం హ్యాపీగా. ప్రతి సభ్యుడు సంతోషంగా కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా నిద్రపోయి చేసే బాధ్యత మనకుండి, ఎందుకంటే ఎక్కడే మనం బతుకుతున్నాం కాబట్టి. ఈ క్షణంలో నేను ప్రవేశపెట్టిన అన్ని వాళ్ళు మేము కూడా మేము అయ్యే ప్రవేశపెట్టారు, కొత్త ప్రవేశపెట్టుంటే బాగుండేది, దాన్ని యాస్టీజ్గా పేస్ట్ చేశారు అంతే వాళ్ళు. అయినా కూడా మేము ఎవరు బాధ మా అందరికీ తెలుసు కాబట్టి, అక్కడ ఆల్రెడీ మేము ఏదైతే అపోలో హాస్పిటల్ అనౌన్స్ చేశానో నేను అయ్యే చెప్పారు. ఇప్పుడు కొత్తగా నేను అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తాను, ఈ ఒక్క ముక్క చెప్తా. రియల్ ఎస్టేట్లో ఇదిగో దీంట్లో తప్ప ఏమన్నా వాళ్ళు ప్రవేశపెట్టిన, ఇది కంప్లైంట్ కాదు, ఇది కంప్లైంట్ కాదు, నిజాలు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే పేపర్లు తీస్తుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటే పేపర్లు తీస్తుంటారు, ఇదిగో ఇదిగో పేపర్ అని. ఇంకొక విచిత్రం ఏంటంటే, మీలో చాలామంది నా ఫ్రెండ్సేగా, వీళ్ళందరూ ఉన్నారుగా, ఎవరైనా ఫోన్ చేస్తే 24x7 నేను లిఫ్ట్ చేయకుండా ఉంటానంటే, నేను బాత్రూంలో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడ ఉన్నప్పుడు లిఫ్ట్ చేయించాము కానీ వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తాను, నా మీద అభియోగం, నేను ఫోన్ చేస్తానని. ఇండస్ట్రీలో వాళ్ళకి తెలియదండి శివాజీ రాజా ఫోన్ ఎత్తాడు లేదో, ఎవరికి ఫోన్ ఎత్తుతారో, ఎవరు ఫోన్ ఎత్తారో ఇండస్ట్రీ వాళ్ళకి తెలీదు. అంటే ఇంకా అబద్ధాలు చెప్పేస్తుంటే మేము దాన్ని ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టుకుని ఇలా కాదు ఇలా చెప్పాల్సిన దుస్థితికి రావటం అన్నది నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు రాత్రి నా స్నేహితుడు ఇలా అన్నీ వచ్చి కూర్చుని ఒక పని చేయి, నీ కొత్త ఆలోచన ఏమన్నా ఉందో, ఒక ఆలోచన ఉంది. ఇక్కడ ప్రతి ఆర్టిస్ట్ 365 డేస్ బిజీగా ఉండడు, కానీ పెద్ద ఆర్టిస్టులు మాత్రం ఒక సినిమా చేస్తే వాళ్ళకి ఇంచుమించు ఒక 5 నెలలు 6 నెలలు ఇంట్లో గ్రాసరీస్కి పృథ్వీ, ఇంట్లో గ్రాసరీస్ కానీ ఇంకో దానికని ఇబ్బంది రాదు. కానీ లోయర్ క్యాడర్ ఆర్టిస్టులకు మాత్రం కొంచెం ఫుడ్ విషయంలో ఇబ్బంది ఉంటుంది. నువ్వేం పర్లేదు, నువ్వు చేసే ప్రతి మంచి పని కలనే ఉంటాను, నా పేరు చెప్పకు, నువ్వు ఒక 50 మందికి అనౌన్స్ చేయి, ఒక ఫ్యామిలీకి 6 నెలలకి ఏం సరిపోతుందో 2 బస్తాలు బియ్యం నూనె పప్పు ఉప్పు అన్నీ ఇచ్చేద్దాం. కానీ 6 నెలలు వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారన్నారు, ఈ క్షణంలో నేను చేస్తున్నా 50 మందికి 6 నెలల సరిపడా గ్రాసరీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉన్న పింఛను నేను చిత్రపురి కోణి వెళ్ళి అక్కడ ఫ్లాట్స్ అవన్నీ చూసి వస్తే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ తీసుకునేది ఏమవుతుందంటే అండి డైరెక్టర్ గారు, ఈ 5000లో నువ్వు పాపం వెళ్ళి అంతా సిన్సియర్గా వచ్చారంటే మేము కూర్చుంటే మొన్న, సార్ మీరు ఇచ్చే 5000లో 3700 సర్కులు అవుతుంది సార్, కనవ 1700 ఎంత మిగులుతుంది కదా దాచుకుంటున్నాను సార్ అంటే నాకు ఎంతో ముచ్చటేసిన వాళ్ళు జెన్యునిటీ ముచ్చటేది. అంటే మీరు ఇచ్చే డబ్బులు, మీరు పెన్షన్తో ఇచ్చే డబ్బులు మేము పైసా కూడా వేస్ట్ దుర్వినియోగం చేయట్లేదు సార్ అన్నారు. కానీ వాళ్ళని చూస్తే వాళ్ళు టాబ్లెట్స్ ఖర్చు అవుతుంది,
ఇక్కడి నుంచి ఇప్పటి నుంచే వాళ్ళకి 7500 ఇవ్వటం జరుగుతుంది. ఆ సభ్యులు ప్రతి ఒక్కరికి 7500 ఇవ్వటం జరుగుతుంది. ఈ 6 నెలల గ్రాసేజ్ వాళ్ళు షూటింగ్ లేకపోయినా వాళ్ళు ఫుడ్కి ఇబ్బంది పడకుండా ఈ గ్రాస్ 6 నెలలకు సరిపడే గ్రాసరీస్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. వీళ్ళందరికీ ఎవరెవరికి ఇవ్వాలన్నది నాగినీటి గారు మొత్తం రఘుబాబు గారు మా రఘుబాబు గారు అందరం కలిసి యంగ్స్టర్స్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మూవీ ఆర్టిస్టేషన్ వీళ్ళే నిలబెట్టాలి. వీళ్ళందరికీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ చివరించి సంతోషం సురేష్ దగ్గర నుంచి రాజారవీంద్ర వరకు మొత్తం ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు నా మీద చూపించిన ప్రేమకి నీకు ఎప్పుడూ రూపడి ఉంటాను. నేను అరుణాచలం వెళ్ళిపోయినా పేదవారికి అందుబాటులో ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.